భాగ్యనగరంలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. కొన్నాళ్లు దాడులు చేసిన పోలీసులు ఇతర పనుల్లో బిజీగా ఉండడంతో ముఠాలు మళ్లీ చెలరేగిపోతున్నాయి. తాజాగా అత్యంత ఖరీదైన మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. కాలేజ్ స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగులే టార్గెట్ గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులకు కూడా ఈ డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నట్లు అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విచారణకు ఇద్దరు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైదరాబాద్లో డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టవుతోంది. మాదక ద్రవ్యాల తీగలాగుతున్న కొద్దీ డొంక కదులుతోంది. నిన్న పట్టుబట్ట డ్రగ్స్ ముఠాపై బాలానగర్, చార్మినార్ పిఎస్ల్లో కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు కెల్విన్పై బాలానగర్లో కేసు నమోదైంది. అటు హవాబ్, కుదుష్లపై చార్మినార్లో కేసు బుక్ అయింది. విఐపీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఒప్పుకున్నాడు ప్రధాన నిందితుడు కెల్విన్. కస్టమర్స్లో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పాటు స్కూల్, కాలేజీ విద్యార్థులున్నట్లు వెల్లడైంది. కస్టమర్ మెసేజ్ చేసిన అరగంటలోనే డ్రగ్స్ ఇచ్చినట్లు చెప్పిన కెల్విన్ అందుకోసం కొత్త తరహా మెసేజ్తో ఆన్లైన్ చాట్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పుకొచ్చాడు. దాంతో 10 నిమిషాల్లోనే ఆటోమేటిక్గా ఆ మెసేజ్ డిలీట్ అయిపోతుందని వివరించాడు. కెల్విన్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు అతని మెయిల్స్, చాట్, వాట్సాప్ డేటాను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ను సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం 14 రోజుల కస్టడీ విధించింది. మరోవైపు ఈ గ్యాంగ్ వెనుక ఇంకా ఎవరెవరున్నారు, వీళ్ల కస్టమర్లు ఎవరు అన్నదానిపై పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు అధికారులు. చాలా స్ప్రెడ్ అవుతుందా, చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సెపరేట్ టీంకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ టీం భాగంగా ఈఎస్ సూర్యాపేట్, సీలం శ్రీనివాసరావు, అదే ప్రకారం ఇన్స్పెక్టర్ హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీనివాసరావు, ఈ ఇద్దరు మెంబర్స్కి ఒక టీమ్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతోంది. ఈ ముగ్గురు ఎవరు నిన్న అరెస్ట్ చేసాము, వాళ్ళకి నిన్న నైట్ జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరిగింది. అండి, ఇప్పటి వరకు ఇది చెప్పడం కరెక్ట్ ఉండదు. ఒక్కసారి ఎస్ఐటీ ఫామ్ అయిన తర్వాత ఆల్రెడీ ఫోన్స్కి కూడా అనాలిసిస్ కోసం పంపడం జరిగినాయి. ఫర్దర్ డెవలప్మెంట్ ఒక 2 రోజులు మీకు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. మరోవైపు తన కొడుకు కెల్విన్ డ్రగ్స్ వాడతాడే గాని ఎవరికి సప్లై చేయడని చెప్పారు అతని తండ్రి బెర్నార్డ్ మస్కరానాస్. పోలీసులు తమ ఇంట్లో సోదాలు చేసి కొంత మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కెల్విన్ మంగళూరులో బీబీఎం కోర్సు చేస్తున్నాడని, డ్రగ్స్ కు అలవాటు పడ్డాడే గాని ఎవరికి అలవాటు చేయలేదంటున్నాడు. And he is by himself. He only has a drink and all that. All that is not true. That's all I can say. He is actually a victim also. Not fully addicted. డ్రగ్స్ సరఫరా అవుతుందనే పక్కా సమాచారంతో తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, స్టేట్ టాస్క్ ఫోర్సులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ముఠ ఎల్ఎస్డి, ఎండిఎంఏ అనే ఖరీదైన డ్రగ్ను సరఫరా చేస్తోందన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు. అరెస్టైన ముగ్గురు ఉన్నత విద్యావంతులేనని, మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నవారేనని డిపార్ట్మెంట్ హెడ్ అకున్ సబర్వాల్ చెప్పారు. ఈ ముఠాకు సంబంధించి కెల్విన్ మస్రా, అబ్దుల్ బాహాద్, అబ్దుల్ కుద్దూసులను ప్రధాన నిందితులుగా గుర్తించారు. వారి సెల్ఫోన్లలోని డేటాను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వాటి ఆధారంగా డ్రగ్స్ రాకెట్తో ఎంతమందికి సంబంధాలున్నాయి, డ్రగ్స్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి అమ్మారు అనే కోణంలో కూపీలాగుతున్నారు పోలీసులు.